చాలా ప్రెస్ మీట్లు జరిగాయి, సో సినిమా గురించి చాలా చాలా మాట్లాడేశాను. కానీ ఇప్పుడు సినిమా ఎందుకు చూడాలో ఒక్కసారి ఫైనల్గా నాకు అనిపించింది చెప్దాం అనుకుంటున్నాను. చాలాసార్లు ఇంటర్వ్యూలో సినిమా ఎందుకు చూడాలి, సినిమా ఎందుకు చూడాలి అంటే నేను ఈ సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, ఒక డైరెక్టర్ అనేవాడు ఒక సినిమా తీసాడు అంటే ఈజ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్. నేను మీతో ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అండ్ రేపు పొద్దున్న మీరు కూడా ఈ కమ్యూనికేషన్ టూ వే అయితే నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు కూడా నా మాటలు విని నాతో మాట్లాడడానికి కాన్వర్జేషన్ ఓపెన్ చేస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నాకు ఈ సినిమా పర్సనలీ చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా మెయిన్ యుఎస్పి చెప్పాలంటే, ఇప్పటిదాకా మీరు సంగీతం వినుంటారు, సినిమా సంగీతం ఆల్రెడీ చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా, ట్రైలర్ చూసిన వాళ్ళు సినిమా చాలా న్యాచురల్గా రియల్గా ఉంది, ఉన్నట్టు ఉంటుంది అని అంటున్నారు. అండ్ సినిమా నిజంగా చూస్తే ఒక ఇద్దరు మనుషుల మధ్య జరిగే కథ, ఒక గదిలో కెమెరా పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఎలా జరుగుతుందని తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనికి ముఖ్యంగా అన్నిటికన్నా ప్లస్ అయింది మాత్రం చెప్పాలంటే నా నటీనటులే. అండ్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది, అండ్ ఈ సినిమాలో 7 చాప్టర్స్ కోసం, 7 లుక్స్ కోసం నా నటులు పడ్డ కష్టం, దాని గురించి సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఆ పొందే సాటిస్ఫాక్షన్లోనే రిజల్ట్ ఉంటుంది, తప్ప దాని గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు మై యాక్టర్స్. అండ్ ఈ సినిమాలో చాలా భాగాలు, ఎస్పెషలీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉంటాయి, అండ్ దానికి చాలా ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ నా ఇద్దరు యాక్టర్లు పెట్టబట్టే నేను దాన్ని, ఆ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ని డైరెక్ట్ చేశాను, తప్ప నేను కథను డైరెక్ట్ చేయలేదు. సో అండ్ చాలా సాక్రిఫైస్ చేశారు ఇద్దరు. ఈ ఈ వీళ్ళు చేసిన పడిన కష్టం గురించి నేను చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాను, బట్ వివేక్ గారు చెప్పినట్టు మీ అందరినీ మళ్ళీ నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ప్రసాద్ దాసరి గారు థ్యాంక్ యూ, ఆయన 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 కూడా అంటే ఈ సినిమాలో నటీనటులు ఎంత ఇన్వెస్ట్ చేశారో, ఆయన కూడా వెరీ ఎమోషనల్లీ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎక్కడ షూట్ అయినా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అండ్ ఇలాగే యుఎస్లో ఆయన ఉండే ఆయన సినిమా రిలీజ్ కోసం ఫ్యామిలీతో సహా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే నాకు ఈ సినిమాలో ఫస్ట్ కొలాబరేటర్ అంటే ఈ సినిమాలో నా చేయి పట్టుకుని ఈ సినిమా చేద్దాం అన్నది వివేక్ గారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వివేక్ గారు చేయి పట్టుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చారు యాక్చువల్లీ మేము ముందాక. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.